వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం మార్కెట్ యార్డ్ లో జరిగిన స్పీరో జ్ఞాన యాత్ర ముగింపు సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బి మనోహర్ రెడ్డి. స్పీరోస్ గా ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ ముగింపు సభను కులకచర్ల ప్రాంతంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా స్పీరో సర్కిల్ అధ్యక్షుడు తుప్పలి అశోక్ కుమార్, జడ్పిటిసి రామ్దాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై స్వరోస్, జై స్వరోస్, జై భీమ్, జై భీమ్, జై స్వరోస్, జై స్వరోస్. మన ఎమ్మెల్యే గారితో ఒకసారి ఇంతకుముందు డిస్కషన్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా తనతో డిస్కషన్ చేసి తను అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా నేను చేయడానికి తయారున్నాను. వారి సహకారంతో మనకి చెప్పి వారికి చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి తప్పకుండా నేను చేస్తాను. స్టడీ సర్కిల్ కూడా ఇంతకుముందు మన హరీష్ రావు గారు కూడా సెంటర్కి రావడం వచ్చినప్పుడు కూడా తన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటి రెండు సార్లు కేసీఆర్ కేటీఆర్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే మన పరిగిలో రిమోట్ ఏరియా, మొన్న ఒక మనం ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడే రోజు 1500 మంది చూస్తుంటే మనకు ఇది అనిపించింది. నేను ఫస్ట్ ఏ 200 మంది వస్తారని చెప్పి ఇన్స్టిట్యూషన్ ఆ రోజు స్టార్ట్ చేస్తే 1500 మంది ఒక 100 రోజులకు ఎప్పుడు కూడా తగ్గకుండా వచ్చారు జనాలు. అంటే ఒక మంచి కాన్సెప్ట్తో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే చదువుకుందామని చెప్పి మన యువకులకు చాలా పట్టుదల ఉంది. దానికి నిదర్శనం మనం బీఎంఆర్ పోలీసుల్లో విజ్ఞప్తి చూసినాం. ఖచ్చితంగా ఆ యువకులు చాలామంది, ఇంకా చాలామంది కూడా ఉన్నారు. వారికి అందుబాటులో ఉండే విధంగా తప్పకుండా నా వంతు ఎడ్యుకేషన్ పరంగా కూడా నేను తప్పకుండా సహకారాలు చేస్తాను. దీనికి మాత్రం 100% సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని అందరం కూడా కలిసి దిగ్విజయంగా చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే తను ఏదైతే ఈరోజు కాన్సెప్ట్ ఆ అంటే అక్షరం, ఆ అంటే ఆరోగ్యం ఏదైతే మంచి నిదానంతో ముందుకెళ్తుందో. 27వ తారీఖు నాడు శనివారం నాడు 4 గంటలకు వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో స్వీరో జ్ఞాన మహాయాత్ర బహిరంగ సభ నిర్వహణ జరుగుతుంది. దీనికి పెద్దలు గౌరవనీయులు సుప్రీం స్వీరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు విచ్చేస్తున్నారు. వారితో పాటు పెద్దలు గౌరవనీయులు కవి కళాకారుడు రచయిత సాయి చందు కళా బృందం చేత ధూమ్ధామ్ ఆట మాట పాట కూడా ఉంటుంది. అదేవిధంగా బహుజన ఉద్యమ నాయకుడు వెంజల్ల రాజశేషన్న, రాంబాబు, పెద్ద పెద్ద కవులు గాయకులు భక్తులు వస్తున్నారు. కాబట్టి వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని అందరూ విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను.